హాయ్, హలో అండి, అస్సలాం అలైకుమ్ అందరికి. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అండ్ అలాగే ఈరోజు నేను వచ్చేసి మీకు ఇంతకుముందు చూపించిన వీడియోస్ అయితే మీరు ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్స్ అయితే పెట్టారు కదా. ఈరోజు నేను అంగళ్ళు నుంచి గురుంకుండకి రూట్ మ్యాపింగ్, ఇంకా అలాగే మనకు అక్కడ గురుంకుండ ఉంది కదా, అక్కడ పెద్ద కొండ ఉంది కదా, కొండ, రంగీన్ మహాలు, ఇంకా మక్బీరాని ఉంది అక్కడ, అవన్నీ మనం ఈరోజు అయితే విజిటింగ్ చేయబోతున్నాం అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో మోసిన్ అఫీషియల్ వన్ఎం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో స్కిప్ చేస్తే ఏది ఎక్కడ ఉంది అనేసి మీకు కూడా తెలియకపోవచ్చు. అందుకనేసి తెలియని వాళ్ళు ఎవరైనా కానీ, ఇది మనకు కడప రూట్లో ఉందండి. కడప అంటే మనకు బెంగళూరు టు కడప హైవే అని వస్తుంది కదా. సో బెంగళూరు నుంచి మనకు మదనపల్లి, మదనపల్లి నుంచి రాయచూటి, ఇలా కడప ఉంది మనకు. ఈ మధ్యలో మనకు గురుంకొండ అనేది ఉంది. మదనపల్లి నుంచి 32 కిలోమీటర్స్ వస్తుంది మనకు గురుంకొండ. సో ఇది చాలా రాజుల కాలం నుంచి ఇది బాగా చరిత్ర కలిగిన ఊరండి. ఇది అదే మనకు అంటారు కదా, అది కొండ ఉంది బాగుంది అనేసి, మహాల్ ఉంది అక్కడంతా, వాళ్ళ రాజులు అంతా వాళ్ళు అక్కడ రాజ్యం చేసిన మహాల్ అది, అదంతా నేను చూపిస్తాను. సో అందుకని వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేసేయండి. సో లెట్స్ వెల్కమ్, అందరూ వచ్చేసేయండి నాతో పాటు గురుంకొండకి వెళ్ళిపోదాం ఈరోజు. సో ఇదండి, ఫైనలీ మనమైతే గురుంకొండ కొండకైతే వచ్చేసాము, గురుంకొండకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు కొండ మనకు అక్కడ లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి, మనకు అదేనండి పెద్ద కొండ. సో మనకు కొండకాడు వచ్చేసి మనకు రంగీన్ మహాల్ ఉంది. అంతకుముందు మనకు వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్లో వచ్చేసి మక్బీరా ఉంది. ఫస్ట్ మనం మక్బీరా చూసేసి మళ్ళీ మనము రంగీన్ మహాల్కి అయితే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా మనకు కొండ ఎంత పెద్దగా ఉందో, కనిపిస్తుందో వీడియోలో చూడండి, అక్కడ బ్యాక్ సైడ్లో ఉంది. సో ఫైనలీ అండి మనమైతే ఇప్పుడైతే మక్బీరాకి అయితే వచ్చేసామన్నమాట. మక్బీరా అంటే ఇక్కడ మనకు ముందు వచ్చేసి కండ్రిగా అనేసి నేమ్ బోర్డ్ అయితే ఉన్నింది. ఇప్పుడైతే మక్బీరా అని పిలుస్తున్నారు ఎక్కువగా, కండ్రిగా అండి దీని పేరు, ఈ గ్రామం పేరు వచ్చేసి. ఇంతకుముందు ఇది వచ్చేసి గురుంకొండ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇది ఇక్కడ వాళ్ళ సమాధులు, వాళ్ళ రాజుగారి సమాధి అయితే పైన ఉంది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్వి సమాధులు అయితే కిందకైతే ఉన్నాయన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఆయన అయితే పైన అయితే ఉంది ఆయన సమాధి. ఇక్కడ రాజుగా ఉన్నారు కదా అప్పుడు, ఆయన సమాధి అయితే పైన ఉంది. సో కింద మనమైతే ఫస్ట్ అయితే వాళ్ళ ఇద్దరు సమాధులు అయితే ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ కజిన్స్వి, వాళ్ళ సమాధులు అయితే మనం చూసేద్దాము. నాకైతే లోపలి వెళ్ళడానికి అయితే భయం వేసిందనమాట, ఎందుకంటే ఎవరు లేరు లోపల. నేను లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నేను చూస్తున్న కిటికీలో నుంచి అక్కడి నుంచి ఒక్క కుక్క అయితే సడన్లీగా వచ్చేసిందంటే సమాధికి అయితే గుంతలాగా ఉంది, అది తొగి తొగి పెట్టేసినాయి కుక్కలు. అక్కడ వచ్చేసి కుక్క బయటకు వచ్చిందనమాట ఒక్కసారిగా, నేనైతే భయపడ్డాను. అప్పుడు వీడియో కూడా కట్ చేసేసాను, నేను మళ్ళీ షూట్ చేశాను, మళ్ళీ అయితే లోపలికి వెళ్ళానన్నమాట. సో చూడండి, ఇది వాళ్ళు ఇక్కడ స్టే చేసే హాల్స్, ఇవి చిన్న చిన్న రూమ్స్ అనమాట. వాళ్ళు అన్న భోజనం తర్వాత వచ్చి ఇక్కడ కొంచెం విశ్రాంతి కోసం వచ్చి ఇక్కడ కూర్చుంటూ ఉన్నారంట. సో చూడండి ఇదైతే ఎంత బాగుందో మహల్ అయితే. ఇప్పుడు ఇలా ఉందంటే అప్పట్లో ఇంకా ఎలా ఉండుంటుంది ఇది, చాలా నాకైతే అసలు ఆలోచిస్తుంటే ఎంత బాగుండుంటుంది ఇది. ఇవేనండి సమాధులు, చూపిస్తాను చూడండి. ఈ సమాధికి ఆ పక్క ఉండే సమాధికి అయితే గుంత చేసేసినాయి కుక్కలు అయితే, తొగేసి పెట్టేసినాయి. అక్కడి నుంచి అయితే కుక్క బయటకు వచ్చింది ఒక్కసారిగా, నేనైతే భయపడేసాను అనమాట. సో ఇవి చూడండి, ఇంకా మనకు వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఎంత పెద్దగా ఉంది, వాళ్ళు నడిచేది, వాళ్ళు వెళ్ళేది, నడుచుకుంటూ వెళ్ళే దారి, వాళ్ళకు అవి సీక్రెట్స్ దారులు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయంట దీంట్లో. నేనైతే చూశాను, అంతా తిరిగి తిరిగి చూశాను. నాకు దీని గురించి అయితే పెద్దగా అయితే ఏం తెలీదు, అయినా కానీ నేనైతే వీడియో చేశానమాట. ఇప్పుడు నేనైతే పైకి అయితే స్టెప్స్ అయితే ఎక్కేసి వెళ్ళిపోతున్నానమాట. చూడండి స్టెప్స్ అయితే ఇక్కడ అక్కడ ఎక్కి నాకైతే కాళ్ళలో అయితే నొప్పి వచ్చేసాయి. అసలు ఇది వచ్చేసి మనకు మదనపల్లి నుంచి 35 కిలోమీటర్లు అంటున్నారు, మదనపల్లి నుంచి 35 కిలోమీటర్లు. మనకు వచ్చేసి ఇది బెంగళూరు టు కడప హైవేలో ఉంటుంది. బెంగళూరు నుంచి మదనపల్లి, మదనపల్లి నుంచి గురుంకొండ వస్తుంది, గురుంకొండ తర్వాత మనకు రాయచూటి అండ్ కడప వస్తుంది అన్నమాట. సో ఈ కోటకి, ఈ గురుంకొండకి అయితే చాలా అయితే చరిత్ర ఉందండి. అది చెప్పాలనుకుంటే మనకు వీడియోలో అయితే చెప్పలేమన్నమాట, అంత పెద్ద చరిత్ర ఉంది దీనికైతే. సో నేనైతే కొద్ది కొద్దిగా అయితే చెప్పాను. సో దీనికైతే అంతకుముందు రాజులు ఉన్నప్పుడు దీనికి వచ్చేసి జాఫ్రాబాద్ అని ఏమో పేరు ఉండిందంట దీనికి. దీనికి మళ్ళీ కండ్రిగాని వచ్చింది, ఇప్పుడు వచ్చేసి మక్బీరా అనేసి డైరెక్ట్గా పిలిచేస్తున్నారనమాట. సో మనకు తెలిసింది మనం పెట్టాము. సో ఇంకా ఏమన్నా నేను మిస్టేక్ చేసింటే అది నాకు తెలియకుండా మిస్టేక్ జరిగింటే దానికైతే నేను తప్పుగా భావిస్తున్నాను అనమాట.
అందుకనేసి నేనైతే ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అయితే ఒక మసీద్ కూడా ఉంది. ఆ మసీద్ అయితే రన్నింగ్లోనే ఉంది, మైక్ కూడా పెట్టారు. నేను లోపలికి వెళ్దాం అనుకుంటే ఎక్కడైతే గడి అయితే పెట్టేశారు, అది దానికి కీస్ వచ్చేసి వేరే వెళ్తూ ఉన్నాయట, వాళ్ళు లేరమ్మా బయటకు వెళ్ళారని చెప్పాను మాకైతే. మేము అడిగితే అక్కడ లోపలైతే సమాధి పెద్దగా ఉంది, నేను ముందు వచ్చినప్పుడు చూశాను సమాధి. ఆ కొండ చూడండి మనకు ఎంత దగ్గరగా కనిపిస్తుందంటే, అక్కడ నిలబడి ఉంటే వీడియోలో అయితే మీకు ఎలా ఉందో కానీ దగ్గర నుంచి అయితే నేను చూసేసినట్లుంది నా కొండ అయితే. నాకైతే అబ్బా ఎంత పెద్దగా ఉంది కొండ అదే నేను చూసి షాక్ అయిపోయాను. అలాగే అక్కడి నుంచి అయితే మనం బయలుదేరేసి ఇప్పుడైతే రంగీన్ మహల్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు రంగీన్ మహల్కి ఎంట్రన్స్లో గేట్లో ఫస్ట్ ఒక్క గేటే ఉండింది, ఇప్పుడు మనకు రోడ్డు సైడే ఒక గేట్ పెట్టేశారు. ఆ గేట్ కాడ వాళ్ళు రాసి పెట్టారనమాట, జరిమానా అయితే పడుతుంది బైక్స్ లోపల తీసుకొని వెళ్తే, లోపల ఏమన్నా గలీజ్ చేస్తే, అలా ఏమన్నా అక్కడ చేయకూడని పనులు ఏమన్నా చేస్తే 3 నెలలు జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా అనేసి వాళ్ళు అయితే అక్కడ పెట్టారు. నేనైతే లోపలికి నడుచుకుంటూ వెళ్ళి బైక్ సైడ్లో పెట్టేసి అన్న బైక్ తీసుకురావచ్చా లోపలికని అడిగాను. అక్కడ వాచ్మెన్ అయితే ఉన్నారు, అన్నని అడిగితే లేదమ్మా బైక్స్ అలాంటివి ఏమి ఇక్కడ అలౌడ్ అయితే లేదు, సో మీరు మామూలుగా నడుచుకుంటూ చూసుకోండి వెళ్ళండి అని చెప్పారు. అన్న నేను ఇలా వీడియో చేస్తున్నాను అందుకనేసి వస్తానన్న చూసి బైక్లో అంటే వద్దమ్మా ఇక్కడికి అలౌడ్ లేదు అన్నాడు. సరేలే మనం ఎందుకు వాళ్ళు చెప్పిన మాటకి వాళ్ళకి ఎందుకు ఎదురుగా వెళ్ళాలా అనేసి నేనైతే బైక్ బయట పెట్టేసి నడుచుకుంటూ వచ్చి రంగీన్ మహల్కి అయితే నేనైతే వీడియో అయితే తీసేశానమాట. సో ఇదేనండి రంగీన్ మహల్. ఆయనకి చెప్పాను నేను, అన్న మేము వీడియో తీసుకుంటున్నామన్నా అని చెప్తే కూడా ఆయనకి ఏం అర్థమైందో ఏమో తెలియదు, ఆయనకు కొంచెం అర్థం తక్కువ అవుతుంది అనుకుంటాను. నేనైతే నాకైతే వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అక్కడక్కడ నాకు ఫాలో అయ్యి వచ్చి ఆయన అయితే నాకు చూస్తున్నారు చూడండి. నాకైతే ఎందుకు ఇలా చూస్తున్నారే, నాకైతే భయం వేసింది ఎందుకు ఇట్లా చూస్తున్నారు అన్న వీడియో తీస్తున్నానని అనే 2-3 సార్లు చెప్పాను నేను అంటారు, గమ్మునైపోతాడనమాట. సో నేనైతే ఫైనల్గా నేనైతే వీడియో అయితే తీశాను, వీడియో తీస్తున్నాను ఒక సైడ్ అన్నకైతే చూస్తున్నాను. ఇది వచ్చేసి వాళ్ళ కుకింగ్ హాల్ అంట అండి. ఇప్పుడు మనం వాళ్ళ కుకింగ్ హాల్ వరకు అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇక్కడ చూడండి వాటర్ ప్లాంట్ అనేది వేస్తున్నారంట. ఇక్కడ ఇక్కడ టూరిస్టర్స్ వస్తారు కదా, వాళ్ళ కోసం వాటర్ లేదమ్మా ఇక్కడ, అందుకనేసి వాటర్ ప్లాంట్ వేయడానికి ఇక్కడైతే రూమ్స్ అయితే కట్టాం మేము అని చెప్పారు ఆయన. ఆయన డే టైం అంతా ఇక్కడే ఉంటారంట, ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్తారు, 6 అట్లా ఇంటికి వెళ్ళిపోతారంట, డే ఫుల్గా ఇన్నే ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి 3 మెంబర్స్కి పెట్టారంట అండి అక్కడ, అదే అక్కడ చూసుకోవడానికి. ఇది వచ్చేసి వాళ్ళ కిచెన్ అండి, రాజుల కిచెన్. అక్కడి నుంచి వంట చేసి ఈ రంగీన్ మహల్లోకి వాళ్ళు వంట తీసుకొని వచ్చి భోజనం అంతా వాళ్ళకు ఇక్కడ వడ్డించే వాళ్ళంట, అక్కడ వంట చేసి ఇక్కడ తెచ్చి వడ్డించేవాళ్ళు. సో చూడండి ఎంత బాగుందో మనకైతే రంగీన్ మహల్. నేనైతే చాలా బాగా షూట్ చేశానండి వీడియోలో. నేను వీడియో ఎంత లెంత్ అయినా పర్వాలేదు కానీ మహల్ అయితే బాగా చూపించాలి అనుకొని నేనేసే చూడండి ఎంత బాగా చూపించాను, వితౌట్ జూమింగ్ అండి ఇది, చాలా బాగా తీసాను నేను, మీరే చూడొచ్చు. సో మీకు దగ్గరగా చూసినట్లు అనిపిస్తుంటుంది ఇది. ఆ స్టెప్స్ అయితే ఎక్కలేకపోయాను బాబోయ్, చూడండి నేను ఎక్కే స్టెప్స్ మీరైతే బోర్ కొడుతుంది మీకు అనేసి నేనైతే ఫాస్ట్ మోషన్లో అయితే వీడియో అయితే పెట్టేశానమాట. ఎందుకంటే మీకు అనిపించాలి కదా నేను ఫాస్ట్గా ఎక్కేస్తున్నాను మెట్లు అనేసి, అందుకనేసి నేనైతే ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టేశాను వీడియో అయితే. చూడండి నేనైతే ఎలా పరిగెత్తేస్తున్నానో, నేను అలా పరిగెత్తలేదండి, అంత స్ట్రెంత్ నాకెక్కడిది, మామూలుగా నేనైతే ఎక్కానమాట స్టెప్స్. సో ఇక్కడ పైకి వచ్చి ఇంకా నేను ఇక్కడ ఏముంది చూపించడానికి అని నేను అనుకుంటున్నా, నాకైతే ఒక థాట్ అయితే వచ్చింది, కిటికీలో నుంచి అయినా ఇక్కడ ఏముందో లోపల చూసేద్దాము అనేసి నేను కిటికీల దగ్గర అక్కడక్కడ ఇరిగిపోయినాయండి కిటికీలు చూడండి, అవి సందులు అయితే పడ్డాయి కదా. అక్కడి నుంచి హోల్స్లో నుంచి నేనైతే వీడియో తీసేసాను లోపల ఏముంది అనేసి. ఫస్ట్ తీస్తానే బాత్రూమ్ కనిపించింది నాకు, ఫస్ట్ రూమ్లో అయితే బాత్రూమ్ కనిపించేసింది. నెక్స్ట్ రూమ్లోకి వస్తే అక్కడి నుంచి ఒక పావురము బర్రమని ఎగరగుట్టు వెళ్ళింది, అక్కడ కూడా భయపడ్డాను నేను చూడండి, అది చూడండి సడన్గా అయితే వెళ్ళింది ఆ పావురం కూడా. ఏంది రబ్బాయి పావురం ఇట్లు వచ్చింది అనేసి, ఎవరైనా ఉన్నారా లోపల అనుకుంటే ఎవ్వరూ లేరు. సో ఇలా అయితే నేనైతే వీడియో అయితే తీసేస్తున్నానమాట. నా వీడియో అయితే నచ్చితే మోసిన్ అఫీషియల్ వన్యం ఛానల్కి అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే. సో నా ఛానల్కి అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు, సో ఇలాగే సపోర్టింగ్ అయితే మీది కావాలి, అందుకనేసి నేనైతే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్ని కావాలంటే అన్ని తీసి పెడుతూ ఉంటానన్నమాట. సో చూడండి ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా కొండపైకి ఎక్కాలి అనుకున్నా కానీ అన్నని అడిగాను, అన్న కొండపైకి ఎక్కచ్చా అనేసి,
ఆయన అన్నారు మార్నింగ్ 6కి అయితే అలా ఎక్కచ్చమ్మా, ఇప్పుడు ఎక్కితే మీరు ఈవినింగ్ వరకు తిరిగి రాలేరు, ఎందుకంటే అవి 300 పైనగా ఉన్నాయి, మీకు స్టెప్స్ ఎక్కలేరు అవి అనేసి చెప్పారు. స్టెప్స్ అంటే మామూలుగా లేవండి, చూడండి ఎంతంత పొడవుగా ఉన్నాయి, హైట్ అయితే తక్కువే కానీ పొడుగు పొడుగుగా పెట్టేశారనమాట, అంతే లెంత్ ఎక్కువగా ఉంది, హైట్ తక్కువగా ఉంది. మనకు ఒక 20 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఒక స్టెప్ వస్తుందండి, అలా 300 స్టెప్స్ ఉన్నాయంట. అవి ఎప్పటికెక్కేది మనము? పైన నరసింహస్వామి గుడి ఉందంట, దర్గా కూడా ఉందంట. మనకైతే వెళ్దాం అనిపించింది, అయితే అంత పైకి అయితే నేను వెళ్ళలేకపోయాను, ఆల్రెడీ నేను మగ్గీర ఆడ అంతా తిరిగి సాల్ అయిపోయింది కాబట్టి. సో అదేనండి ఈనాటి ఈరోజు వీడియో. అయితే నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.